మరింత ఊపందుకుంది. అభ్యర్థులంతా కూడా చాలా ఉత్సాహంగా నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఒక్క విషయం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తుంది. అంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు, దేశ రాజకీయాల్లోనే ఈ అంశం అయితే కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. అదే కేవలం డబ్బున్న వారే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితులు వస్తున్నాయా అనేటటువంటి అంశం. ఒకసారి మనం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రెండ్స్ కావచ్చు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు చూసుకుంటే, దాదాపుగా అందరూ కూడా కోటీశ్వరులే ఎక్కువగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అందుకు నిదర్శనంగా ప్రస్తుతం నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంగా భారీ ఎత్తున అభ్యర్థులు ఖర్చు పెడుతున్నటువంటి, ఎంత అలా ఖర్చు పెడుతున్నారు, ఏ స్థాయిలో ర్యాలీలు తీస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాజకీయాలు సామాన్యులకు దూరం అయిపోతున్నాయా అనేటటువంటి ఒక ఆందోళన కొనసాగుతుంది. ఈ ఆందోళన గతం నుంచి ఉంది, ఈ ఒరవడి ఇప్పుడు ఇంకా పెరిగిపోయినటువంటి పరిస్థితి. దేశ రాజకీయాల్లో ఏకంగా ఒక ఉప ఎన్నిక వస్తే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ జరిగితే అది ఏ స్థాయిలో ఉంటుందనేది మనం ఊహించాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిణామాలు ఉన్న నేపథ్యంలో నిజంగా డబ్బులు ఈ స్థాయిలో ఖర్చు పెట్టి వచ్చేటటువంటి వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారా, అలాగే ప్రజాసేవ చేయాలనుకునేటటువంటి సామాన్యుల పరిస్థితి ఏంటి? ఈ అంశానికి సంబంధించి ఇవాళ హాట్ టాపిక్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు హాట్ టాపిక్లో పాల్పంచుకుంటున్నారు జగదీష్ గారు, రాజకీయ విశ్లేషకులు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుజాత గారు, జనసేన పార్టీ నాయకులు, అలాగే మరికాసేపట్లో జాయిన్ అవుతారు హనుమంతరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, మీతో స్టార్ట్ చేస్తున్నాను. మీరు జాతీయ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నారు, ఏంటి ఈ ట్రెండ్ మీద ఎప్పటి నుంచో కూడా కొంత ఆందోళన కొనసాగుతూనే ఉంది. అంటే ఇది కేవలం మీ పార్టీకి ఇంకొక రాజకీయ పార్టీకో పరిమితమైనటువంటి అంశం అయితే కాదు, ఇది దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నెలకొన్నటువంటి ఇబ్బంది. పర్సనల్గా మీ ఒపీనియన్ కావచ్చు, లేదంటే మీ పార్టీ విధానం కావచ్చు, ఏంటి అంటే రాజకీయాలు సామాన్యులకి పేదలకి దూరం అయిపోతున్నాయా, ఓన్లీ ధనికులకు మాత్రమే రాజకీయాలు అనేటటువంటి ఒక ఆందోళన నెలకొంది కదా, ఏమంటారు? శివగారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఒక చక్కటి టాపిక్ మీరు తీసుకున్నారు, అంటే దానికి నామినేషన్స్ అని కూడా మీరు ప్రస్తావించారు కాబట్టి నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నా పక్క నియోజకవర్గంలోనే నామినేషన్ వేశారు, దాన్ని ఒకసారి ప్రస్తావిస్తాను. నిన్న పిఠాపురంలో అత్యంత రంగరంగ వైభవంగా జరిగిందండి. పిఠాపురం కానుకున్నటువంటి సముద్రం యొక్క హోరు ఆటుపోటు గట్టిగా ఉందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో సాగినటువంటి యువత యొక్క ఊపు గట్టిగా ఉందా అని హోరాహోరీగా రసవత్రంగా జరిగింది. ఎంతో హృద్యంగా ఆనందంగా అందరిని అలరించే విధంగా చాలా ఎంతో కాలం గుర్తుండిపోయే విధంగా ఆ నామినేషన్ ప్రక్రియ జరగటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంలో అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. అయితే మీరు పిలిచిన లేవనెత్తినటువంటి టాపిక్ అత్యంత ముఖ్యమైనది. ప్రజాస్వామ్యవాదు వాదులందరూ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం ఇది. పార్టీలకు అతీతంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ గురించి చెప్తారంటే, నేను నార్త్ ఇండియాలో ఢిల్లీ ఎలక్షన్స్, మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ ఇప్పుడు వర్క్ చేస్తున్నాను, ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. ఎక్కడ మా కేంద్ర నాయకత్వం, మా నరేంద్ర మోడీ గారు కానీ మా కేంద్ర నాయకత్వం ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఆడంబరాలకి దర్పాలకి దూరంగా ఉండండి, కాస్ట్లీ గిఫ్ట్లు లేకపోతే కాస్ట్లీ వ్యవహారాలతో మీరు ప్రజల మధ్యలోకి వెళ్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టేస్తారు. ఒక సామాన్యుడిగా మాత్రమే ప్రజల్లో ఉండవలసిన అవసరం ఉంది, అప్పుడే మన సామాన్యుల యొక్క సమస్యలు తెలుసుకోగలం. ఆడంబరాలకి దర్పాలకి పోయిపోతే ఆ యొక్క గ్యాప్ ప్రజలకి మీకు మధ్య ఉన్న గ్యాప్ పెరిగిపోతే దానివల్ల మీకు నష్టం, పార్టీకి నష్టం. సో ఇది భారతీయ జనతా పార్టీ, సకల జనుల పార్టీ, దేశం కోసం పార్టీ, పార్టీ తర్వాత దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత చర్చ చివర అనే సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తున్న పార్టీ అని మాకు చెప్తాం. జనరల్ గా మేము బయట చూస్తుంది అంత డబ్బు ప్రభావం అయితే ఎక్కడ అంత చూడలేదండి. అయితే దక్షిణ భారతదేశంలో మాత్రం ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలు చూసుకుంటే రాష్ట్రాలు ప్రధాన, కేరళ కూడా అంత సమస్య లేదు, ఒరిస్సాలో కూడా అంత సమస్య లేదు. నాలుగు రాష్ట్రాలు ప్రధానంగా చూసుకుంటే డబ్బులు ఏరులై ప్రవహిస్తుంది. ఇక్కడ పార్టీ కార్యకర్తకు కానీ జెండా మోసే కార్యకర్తకు కానీ
ఏమాత్రం ఏది 365 రోజులు జెండా మొయ్యాలో కార్యకర్త ధర్నా చేస్తాడు, దీక్షలు చేస్తాడు, జైలు బరు వెళ్తాడు, జైలు కేసులు పెట్టించుకుంటాడు, అన్ని చేస్తాడు, పార్టీ నిలబెడతాడు. నిలబెట్టిన తర్వాత మాత్రం ఎలక్షన్ వచ్చేసరికి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పనిచేసిన ఏ ఒక్క కార్యకర్తకు పరిగిరాడు, కొత్తగా ఎవరో పారాచూట్ బ్యాచ్ కార్పొరేట్ శక్తులు కోటాను కోట్లు డబ్బులు పెట్టి దిగి. అయితే అయితే రవికిరణ్ గారు, ఈ సందర్భంగా ఒక విషయం కూడా గుర్తు చేయాలనుకుంటున్నాను. మీ పార్టీ నేత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ఎన్నికల సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు, మీడియా ప్రతినిధులు మీరు పోటీ చేస్తున్నారని అడిగితే నా దగ్గర అంత డబ్బు లేదు పోటీ చేయాలంటే అని వ్యాఖ్యానించడం కూడా ఏంటి, ఒక కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడారంటే గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉందనేది మనకు అర్థమవుతుంది కదా. రాజకీయ పార్టీలో తప్పులు లేదంటారా, అంటే మీ పార్టీ కాదు ఇంకొక పార్టీ కాదు ఏ పార్టీ అయినా సరే రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఇలాగ డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ఎన్నికల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉండదు కదా. నిర్మలా సీతారామన్ గారు చెప్పింది అక్షర సత్యం అండి. మీరు అన్న విధంగానే అక్కడికి ప్రశ్నలు అడిగారు, అదేంటంటే మీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా దేశం మొత్తం డబ్బు మీ దగ్గర ఉందంటారు, అంటే ఆ డబ్బు నాది కాదు ప్రజలది నాదనుకుంటున్నారు ఏంటి. సో ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో పోటీ చేయాలంటే ఆ క్యాస్ట్ ఈక్వేషన్ వేరు, ఆ ఆర్థిక స్తోమతలు వేరు, ఆ రెండింటిలో నేను ఎక్కడ సరితోగను. సో నా వల్ల అయితే కాదని చెప్పి నేను జాతీయ నాయకత్వం చెప్పాను, వాళ్ళు నా బాధను అర్థం చేస్తున్నాను అన్నారు. సో ఈ ఈ సమస్య పార్టీలకు అతీతంగా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈ ఇటువంటి డబ్బులు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమో 40 ఎమ్మెల్యేకి 40 లక్షల లిమిట్ అంటారు, ఎంపీకి ఏమో 95 లక్షల లిమిట్ అంటారు. ఈ 40 లక్షలు 95 లక్షలు పార్టీలో ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు నాకు తెలిసి పార్టీలో ఒక కాలనీకి తీసుకుంటే పార్టీలో పనిచేసే ఒక కాలనీలో 4 ఉంటారు, 10 మంది ఉన్నారు. అలాంటి ఒక నియోజకవర్గం తీసుకుంటే కనీసం దగ్గర దగ్గర 2 డజన్ల మంది ఉంటారు ఈ డబ్బున్న వాళ్ళు. ఇలా 40 కోట్లు 40 లక్షలు 95 లక్షలు. సో మీరు కాదని చెప్పి అప్పటికప్పుడుకి పార్టీకి సంబంధం లేని వాళ్ళు, ప్రజల్లో ఆ మొహం తెలియని వాళ్ళు తేడా చుట్టూ డబ్బులు పట్టుకు దిగిపోతుంది. ఈ రోజు మన నామినేషన్ చూస్తున్నాం 5000 కోట్లట, 1500 కోట్లట, 1000 కోట్లట, 750 కోట్లు, 500 కోట్లు, 250 కోట్లు, కోట్లు 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 కోట్లు. ఏటా ఈ కోట్లు, ఈ కోట్లందరూ వచ్చేసి దేశ రాష్ట్ర సమస్యలు తీర్చే పరిస్థితి ఉందా నిజంగా? ఇప్పుడు నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ఇప్పటి వరకు 141 కోట్ల నగదు గాని మద్యం గాని వస్తువులు గాని సీజ్ చేశాము, ఇది 2019లో సీజ్ చేసిన మొత్తం ఎన్నికల మొత్తం సీజ్ చేసిన దాని మీద డబల్ అంటారు. అక్కడ 70 కోట్లు వరకు సీజ్ చేస్తే 2019 ఎన్నికల్లో, ఇప్పటికే 140 కోట్లు అయిపోయింది, ఇంకో 20 రోజులు టైం ఉంది. ఇప్పుడు ఇది ఎన్ని రేట్లు, 10 రేట్లు అవుతా 15 రేట్లు అవుతా అన్నది అర్థం కాని పరిస్థితి. ఈ యొక్క ప్రభావంతో వచ్చినటువంటి పార్టీల్లోకి వచ్చినటువంటి వ్యక్తులు ఆయా పార్టీలకి కమిట్మెంట్ ఏముంది శివ గారు? మళ్ళీ అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది.